హాయ్ శ్రీ సుధా గారు హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాను చాలా చాలా బాగున్నారు చాలా చాలా ఏం కాదు బాగున్నాను ఒక మోస్తరుగా ఉన్నారు అంటే యాక్చువల్గా జనరల్గా డాక్టర్ గా యాక్టర్ ఇలాంటివి మనం వింటూ ఉంటాం కదా మీరు ఆల్రెడీ ఫిజియోథెరపిస్ట్ అవును మరి దాని నుంచి అసలు అంటే యాక్టింగ్లోకి ఎలా మీ టర్న్ అలా తీసుకున్నారు అలా అలా ఎలా ఈ టర్న్ తీసుకున్నారు వచ్చిన తర్వాత అది వదిలేసాను ఇంకా డాక్టర్ కంప్లీట్ గా వదిలేసాను ఎందుకంటే రెండు మేనేజ్ చేయడం కష్టమే వచ్చినప్పుడు బాగా అనిపించింది రెండు మేనేజ్ చేయడం బట్ ఇక్కడ సీరియస్ గా ప్రొఫెషన్ లోకి మిగిలి అయిన తర్వాత అది వదిలేయాల్సి వచ్చింది టైమింగ్ సెట్ కాలేదు మరి ఎలా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా ఇలా డాక్టర్ నుంచి ఇటు వస్తాం డాక్టర్ అనేది ఒప్పుకుంటారు ఎవరు ఒప్పుకోరు బట్ చిన్నప్పటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్ లో ఆటివ్ ఉండేదాన్ని కాబట్టి సో వాళ్ళకి పెద్ద సర్ప్రైజ్ గా ఏం లేదు బట్ మూవీస్ అనగానే కొంచెం రిజెక్ట్ చేశారు ఖచ్చితంగా ఉంటారు కదా ఫియర్ అనేది ఉంటుంది స్ట్రగుల్ అయ్యి వచ్చాను గుంటూరు కదా గుంటూరు మిర్చి లేక ఘాటుగా ఉంటారు అప్పుడప్పుడు కాస్తాయి అంటే ఎవరన్నా మీతో నవ్వుతో మాట్లాడితే పర్వాలేదు కొద్దిగా తేడా వస్తే మాత్రం కదా బట్టే ఉంటాయి అది ఉంటుంది కానీ మీరు ఆ నేల ప్రభావం కూడా కొద్దిగా ఉన్నట్టుంది గుంటూరు మిర్చి ప్రభావం కూడా కొద్ది కారం ఉంటాం మీరు అద్భుతమైన మీలో అంటే ఒక డాక్టర్ ఒక యాక్టరే కదండి మీలో ఒక రైటర్ కూడా ఉన్నారు మీరు ఎప్పుడు ట్రై చేసి ఉంటారు ఇది

డెవలప్ అయిన తర్వాత మా ఫాదర్ది ఫస్ట్ తెలుగు మీడియం స్కూల్ ఉండే కాలేజ్ కానీ స్కూల్ కానీ రెండు తెలుగు మీడియమే సో ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ అది కొంచెం డౌన్ఫాల్ అయిన తర్వాత ఈ కేమ్ ఇన్ టు ద బిజినెస్ అనమాట అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ బిల్డర్గానే రన్ చేస్తున్నారు మదర్ హౌస్ వైఫ్ ఎ యోగా టీచర్ సో దాని హౌస్ వైఫే ఒక అన్న అన్న ఇంజనీరింగ్ ఓకే అసలు మరి ఈ మూడు కాంట్రాస్ట్ అసలు వీళ్ళంతా ఒక ప్రొఫెషన్ అంటే పొద్దున్న లేస్తే వర్క్ వెళ్ళడం సాయంత్రం వచ్చింది అసలు ఈ మూవీస్ అనేది టోటల్ డిఫరెంట్ కదా డిఫరెంట్ మరి అంటే ఫైట్ చేసేలా ఒప్ ఎలా ఒప్పించారో వాడిని ఒప్పించేదేం లేదు ఫస్ట్ ఎవరికి తెలియదు మూవీస్ అనగానే భయపడతారు అది డిఫరెంట్ ఫీల్డ్ లాగా ఎస్ ఎస్ అవుతారు బట్ గా మనం వెళ్తుంది వస్తుంది దిస్ ఇస్ వెరీ ప్రొటెక్టెడ్ జోన్ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మూవీ ఫీల్డ్ అన్నది అందరూ అనుకున్న టైం ఉండదండి ఇక్కడ ఇట్స్ అ వెరీ ప్రొటెక్టెడ్ ఫీల్డ్ అన్ లెసన్ అంటే ఇది నేను ఫస్ట్ నుంచి ఇదే చెప్తా వస్తున్నా మనం మనంతట మనం వెళ్తే తప్ప ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్ చేయరండి ఎవరు చేయరు మనం మన పని ఇంకా మన చుట్టూ ఒక వంద మందితోటి మనం చాలా ప్రొటెక్టెడ్గా ఉంటాం దో వీఆర్ డూయింగ్ ఎనీ సమ్ ఎరాటిక్ సీన్స్ చేస్తున్నా కూడా మనల్ని చాలా ప్రొటెక్ట్ చేస్తారు ఐ డన్ సో మెనీ ఫిలిమ్స్ నేను ఎక్కడ నేను ఆ డిస్కంఫర్ట్ అన్నది నేను ఫీల్ అవ్వలే లైక్ ఎంతమంది ఉండాలి సెట్లో అంటే అంతమందినే ఉంచుతారు మిగతా వాళ్ళని నేను పంపించేస్తారు సీన్కే వాల్యూ ఇస్తారు అంతే అంటే ఇక్కడ ఏది కూడా గా జరగదు మనంతటా మనం ఏదన్నా ఎక్కడ ఫోర్స్డ్ గా అంటే అది చెప్పలేంలేండి ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళకు ఉంటాయి బట్ మోస్ట్లీ నైంటీ పర్సెంట్ జరగదు ప్రొటెక్టెడ్ ప్రొటెక్టెడ్ నేనైతే నైన్టీ పర్సెంట్ ప్రొటెక్టెడ్ ఫీల్డ్ అనేది బట్టి కూడా ఉంటది బట్టి కాదండి ఉంటుంది అందరూ సినిమాకి రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి ఫైనల్లీ ఇదే ఉంటుంది మనకి సినిమా అన్నది బట్ అందరూ ఒకలా ఉండరు ఒకడు ఒకలా ఉంటాడు ఇంకొక ఆమె ఇంకోలా ఉంటుంది సో వాళ్ళని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం అదే ఇప్పుడు అంటే కొన్ని అనవసరమైన మాట్లాడేసి ఎలా చేస్తారంటే సినిమా ఫీల్డ్ అంటే సినిమా ఫీల్డ్ అండి ఇంకా అదే అదే జరుగుద్ది అనే అదే ఇప్పుడు కొన్ని చాలా అవేర్నెస్ వచ్చింది వచ్చింది ఇప్పుడు బట్ ఎంత వచ్చినా గానీ పర్స్పెక్టివ్ కొంచెం ఇంకా చేంజ్ అవ్వాల్సింది ఎందుకంటే సినిమా వాళ్ళే సినిమా వాళ్ళ గురించి కొంత నెగిటివిటీని తెస్తున్నారు అది ఒక్కటి గనుక మేనేజ్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ వండర్ఫుల్ ఫీల్డ్ ఇది ఎందుకంటే కోటల రూపాయలు డబ్బులు పెట్టి వాళ్ళంత క్రియేటివిటీ యూజ్ చేసి బ్రెయిన్ పగలగొట్టుకుని చేసేద్దా అన్నిట్లోనూ బ్రెయిన్ యూజ్ చేస్తారు ఇక్కడ బ్రెయిన్ తో పాటు ఫిజికల్ అటెంప్ట్ కూడా ఉంటుంది అన్నిట్లోనూ ఉంటుంది అలా అంటే బట్ బట్ అన్ని ఫీల్డ్ అలా చూడట్లేదు కదా దీన్ని అని అంటున్నాను బికాస్ ఎంటర్టైన్మెంట్ కదా కొద్దిగా గ్రామర్ ఎక్కువ అంటే ఎవరు గ్రామర్ ఎక్కువ అంటే అందరూ మాట్లాడుకో పది మంది మాట్లాడుకునే అవకాశం ఉన్న ఫీల్డ్ కాబట్టి దానికి మనం గ్రేట్ఫుల్ గా ఫీల్ అవ్వాలి జస్ యస్ యస్ అంటే అప్పుడప్పుడు నేను అనేది డౌన్ అంటే రెగ్రెట్టింగ్ గా మాట్లాడినప్పుడు నేను చెప్తున్నా సిచువేషన్ కొన్ని కొన్ని అంటే ఇక్కడ మాత్రం ఇలా ఉంటుందో అటు ప్రొజెక్ట్ చేస్తుంటారు కదా కొన్ని ఇష్యూస్ ఇప్పుడు యాక్చువల్ గా మీరు ఎప్పటి వరకు ఇన్ సినిమాలు చేశారు ఫిఫ్టీ ప్లస్ అండ్ మోర్ దెన్ ఫిఫ్టీ చిన్న పెద్ద సినిమాలు అన్ని కలిపి మోస్ట్

అలా అని కూడా చెప్పలేనులేండి ఈ మెచ్యూరిటీ వచ్చి నేను కొంచెం లేట్ గా వచ్చేటప్పటికి నాకు సెలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా కొంచెం లిమిటెడ్ ఉంటాయి మనకి మిడిల్ ఏజ్ క్యారెక్టర్స్ కొంచెం తక్కువ ఉంటాయి లేదు అంటే నేను అమ్మ క్యారెక్టర్స్ వెళ్ళిపోవాలి అది కాదు యంగ్ ఏజ్ కి రావాలి అది కుదరదు మధ్యలో ఉన్నాను ఈ పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్ క్యారెక్టర్స్ అన్నవి మనకు కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి నేను సెలెక్టెడ్గా అప్పటికి నేను ది బెస్ట్ బెస్ట్లేండి కంపేర్ చేసుకుంటా ఐ డోంట్ ఫీల్ అంటే కొంతమందికి అంటే ఆ మినిమం సెన్స్ కూడా ఉండవు రావు కదా చాలా ఉంటది అవును అవును మీ గురించి నేను ఒకటి విన్నానండి మీరు ఎవరన్నా సినిమా క్యారెక్టర్ ఇస్తారంటే మీరే రివర్స్ లో వాళ్ళ గిఫ్ట్ లా ఇస్తారని నిజమే ఎక్కడ తెలిసింది చాలా తక్కువ మందికే తెలుసు ఇస్తారా అంటే ఏంటి ఇట్స్ నాట్ లైక్ గిఫ్ట్ అని కాదులేండి బట్ తెలిసిన విషయమే కాబట్టి లైక్ నేను ఇఫ్ ఐఎమ్ హ్యాపీ విత్ దట్ క్యారెక్టర్ ఆర్ ద ప్రొడక్షన్ నుంచి నేను ఇప్పుడు ఇప్పుడు మనకి ఏదీ లేనప్పుడు మనకు ఒక సోర్స్ ఇచ్చి మనకి రెస్పెక్ట్ఫుల్ గా చూసినప్పుడు ఆబ్వియస్లీ విల్ ప్రజెంట్ సమ్థింగ్ ఏదో ఒకటి మనం ఇవ్వాలనుకుంటాం అనుకుంటాం సేమ్ వే నాకు బాగా నచ్చి అది ఉంటే ఈ వదిగనల ఏ సిమాలకు సంబంధించింది ఇప్పుడు ఏమీ ఇవ్వలేవండి ఏ నచ్చే సిమాలకు నచ్చింది అని ఏం కాదు గానీ వచ్చినయే చేశారా అంతే అంటే ఎవరికి ఇస్తారు గిఫ్ట్లండి అంటే మిమ్మల్ని పరిచయం చేసిన వాళ్లకు నన్ను ఎవరైతే కాస్ట్ చేస్తారో వాళ్ళకి ఓకే కలెక్ట్ చేసి జాగ్రత్తగా చూసుకొని ఉన్నప్పుడు సి మన హోటల్‌కి వెళ్ళినప్పుడు టిప్ ఇస్తాం దట్ డజెంట్ మీన్ ఆ ఇది వేరే అని మనం అనులేం నేను అనట్లేదు నేను నథింగ్ బట్ గిఫ్టే కదా అది నాకు బాగా సర్వ్ చేస్తాడు

వాల్యూ వాళ్ళు ఇవ్వలేకపోయే వాళ్ళు ప్రొడక్షన్ నుంచి వాళ్ళు ఒక బడ్జెట్ అనుకుంటారు బాగాలేదు నచ్చలేదు అంటే ఇమ్మీడియట్ గా నా స్టాఫ్ ని పిలిపించి ఇదే రికమెండేషన్ వాళ్ళకి ఇచ్చేసి నేను ఫ్రీగా చేసినట్టు అలా చేసిన చాలా తక్కువ షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి మోస్ట్లీ సినిమా లేదు సినిమాలు కొంచెం ఉన్నాయి కొన్ని ఉన్నాయి పేర్లు చెప్పకూడదు సరే మీరు యాక్చువల్గా మీ ఫస్ట్ సినిమా నా ఫస్ట్ సినిమా అంటే షూట్ జరిగింది దమ్ము అండి రిలీజ్ అయింది రిలీజ్ అయింది బాడీ గార్డ్ బాడీ గార్డ్ బాడీ గార్డ్ ఇప్పుడు మీరు చెప్పిన రెండు సినిమాలు కూడా పెద్ద పెద్ద సినిమాలు ఆ పెద్ద బ్యానర్స్ దమ్ములో అంత పెద్ద సినిమాలో ఫస్ట్ టైం ఫస్ట్ సెకండ్ కెమెరాని ఫేస్ చేసినప్పుడు ఎలా అనిపించింది అసలు చాలా 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 నమ్మగలిగారు మిమ్మల్ని మీరు అస్సలు ఏం పెద్ద పెద్ద ఆర్టిస్టులు నాకు ఆ ఫిలిం చేసినప్పుడు చలపతిరావు బాబాయ్ గారు రవిబాబు గారి ఫాదర్ అని కూడా నాకు తెలియదు ఆయనే డైరెక్ట్గా అనేసి అడిగేశాను నేను అట్ ద టైమ్ అంటే నేను ఆ షూట్ లో ఉండగానే నాకు అవును క్యారెక్టర్ వచ్చింది వచ్చినప్పుడు ఇలా రవిబాబు అంటే ఆయన చూస్తేనే భయం ఉంటుంది ఆయన ఆయన టైటిల్స్ వచ్చినప్పుడు ఆయన వస్తాయి కదా చూసినప్పుడు ఇలా అంటే నా పక్కన ఇంకొక ఆర్టిస్ట్ చెప్పింది ఆయన వాళ్ళ ఫాదర్ నువ్వు ఆయనతోనే అలా జీరో నాలెడ్జ్ అబౌట్ బట్ ఫిలిమ్స్ చూసేదాన్ని బాగా బట్ ఆర్టిస్టులు ఇవన్నీ నాకు అసలు పంచ్ అంటే ఇంకా ఈ పెద్దవాళ్ళు మా చిన్నవాళ్ళం అది పెద్ద ఏం కాదు కాకపోతే ఆయన వేసే పంచులు అందరు నవ్వుకుంటూ ఉంటారు యూనిట్ జనరల్ గా నవ్వుతాము ఎందుకంటే ఇప్పుడు మన తాతయ్య వాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళు అబుక్కుని మనల్ని పిలుస్తారు అవునవును మన వాళ్ళనే మనం కదా అవునవును అదే నేను అంటే వేరే విధంగా ఏం కాదు నేను హెల్దీగానే చెప్తున్నాను యాక్చువల్గా గా తీసుకుంటే హెల్దీగా ఉంటది రాంగ్ గా తీసుకుంటే రాంగ్ గా ఉంటది మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నారు యాక్చువల్గా దాంట్లో తవ్వుకుంటా పోతా ఉంటే దాంట్లో చాలా నెగటివ్ ఉంటుంది ఇప్పుడు మీరు రామ్మ అన్నదానికి కూడా నువ్వు వేరేలాగా ఎందుకు రాను రామ్మ అన్నాడు అన్నట్టు ఉంటుంది మీరు అన్నది అదే మనం చూసేదాన్ని బట్టి మన పర్స్పెక్టివ్ బట్టి ఎదటోళ్ళ విజన్ కూడా కనబడుతుంది క్లారి కంటిన్యూ అవుతుంది మరి అంత పెద్ద సినిమాలు ఆఫర్ ఎలా వచ్చింది మీకు అది నేను ఇంకో ఫిలింకి అప్రోచ్ అయినప్పుడు అక్కడ ఉన్న కో డైరెక్టర్ ఈ ఫిలిం కో డైరెక్టర్కి అడిగారట ఇలా ఉంది నాకు ఎవరైనా ఉంటే చెప్పండి అంటే తను వచ్చింది బట్ మేము కాస్ట్ చేయలేదు ఆ ఫిలింకి ఒకసారి ట్రై చేయండి అన్నారు బట్ పెద్ద బ్యానర్ అనగానే చాలా ఆప్షన్స్ ఉంటాయి సో ఎవరో రీ ప్లేస్మెంట్ లో నేను వెళ్ళాను ఎవరునో అనుకున్నారు వాళ్ళు వాళ్ళ డేట్స్ ఏవో సెట్ కాలేదు దట్ టైం నేను వెళ్ళేటప్పుడు ఓకే తిని బాగానే ఉంది కదా కాస్ట్ చేద్దాం అంటే క్రాస్ లింక్ వాళ్ళు క్లియర్ గా చెప్పారు మీకు మేకప్ ఉండదు డల్ మేకప్ ఉండదు ఎండల్లో ఉండాలి అట్లా ఇట్లా అట్లా ఎన్టీఆర్ గారు కాంబినేషన్ అది అంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇంకేం మాట్లాడతాం ఇంకా అది క్రాస్ లింక్ అన్నమాట మీరు వేరే దానికి వెళ్తే అది వేరే రిఫ్లెక్ట్ ఎనస్ చాలా ఉంటాయి ఇలాంటి క్రాస్ లింక్ సో మరి ఇంటీరియర్ గారిని ఫేస్ చేసిన ఆ టైం ఏం లేదు అలా చూస్తూ ఉండే వాళ్ళ దూరం నుంచి ఎందుకంటే మా యాక్షన్ ఎపిసోడ్స్ చాలా టైం గా మూడ్ కంటిన్యూ అవుతా ఉండే వాళ్ళు కట్ కూడా

నేర్చి నాకు కాదు ఎవరో ఒక పర్సన్ నాకేం లేదు వెరీ నాకు మంచి హ్యాపీ అది అదే లైక్ ఆ ప్రొడక్షన్ కూడా సిసి మీడియా వాళ్ళది చాలా బాగా అక్కడి నుంచి నాకు స్టార్ట్ అయ్యి నేను అప్పటి నుంచి ఇంట్లో వాళ్ళకి చెప్పడం చాలా బాగుంది ఇలా ఉంది మా మదర్ వచ్చేవాళ్ళు ఆ షూట్ కి వచ్చారు ఒక ఫస్ట్ ఫిలిం కదా తను వచ్చారు కొంత పీరియడ్ వరకు తను వచ్చారు చూసి ఇంకా తర్వాత తనకే అర్థమైంది లేదు లేదు ఇలా ఉంది చాలా బాగుంది మనం ఏం కావచ్చు ఆ ఇంతమంది ఉంటారు ఏం కాదు బాడీ గార్డ్ తర్వాత బాడీగార్డ్ కి రాలేదు నేను బాడీ గార్డ్ రిలీజ్ అయింది గా బట్ దీని మధ్యలోనే నేను అవును చేశాను అవును రెబెల్ అన్ని ఇంకా ఇమీడియట్ ఇమీడియట్ క్విక్ క్విక్ గా నాకు ఒక కోడాక్టర్ నుంచి అలా మిగతా వాళ్ళకి అప్రోచ్ అయిపోయింది అంటే సినిమాలు పెద్దవి పాత్రలు చిన్నవి అనిపిస్తాయి మనకి అదే అంత పెద్ద పెద్ద సినిమాలు ఎలా మీరు అప్రోచ్ అవ్వగల నేను అప్రోచ్ అయింది ఏం లేదండి సేమ్ ఇప్పుడు ఈ సినిమా చేశాను ఇక్కడ అమ్మాయి చేసింది బానే ఉంది దాంట్లో పంపిస్తాను చూడండి అంటారు వాళ్ళకి ఓకే అయితే వాళ్ళే కాస్ట్ చేస్తారు ఇంకొక ఆప్షన్ ఉంటే వాళ్ళు ఆప్షన్కి వెళ్ళిపోతారు నేను అలా గ్రూప్లో చేసినవి ఉన్నాయి ఒకవేళ సెట్ కాక నేను మళ్ళీ నాది ఇంకొకరికి ప్రిఫర్ చేసి ఇప్పుడు నేను అప్పుడు అప్కమింగ్ ఆ పక్కన ఇంకొకరు సీనియర్స్ ఉంటారు వాళ్ళకి డైలాగ్స్ వెళ్ళిపోయి అలా సఫర్ అయినవి కూడా మెయిన్ ఉన్నాయి చిన్న చిన్న క్యారెక్టర్స్ వస్తున్నప్పుడు ఎప్పుడు ట్రై చేయలేదా అంటే నెక్స్ట్ ఆల్రెడీగా నాకు జీరో నాలెడ్జ్ అన్నాను కదా అప్పట్లో సో దానికి మనం ఎలా అప్రోచ్ అవ్వాలి దీనికి ఒక ఫోటో షూట్ కావాలి అసలు నేను ఏ ఫోటో షూట్ అప్పటికి చేయించలేను తర్వాత ఆఫ్టర్ దట్ ఓ తర్వాత కూడా నేను పెద్ద ఫోటో షూట్లు కూడా ఏం నార్మల్ గా చేయించాను నేను చేయించింది కూడా నార్మల్ సారీ శారీతో అలానే చేయించాను బట్ ఓకే అప్పుడు అన్ని నాకు అలాంటి క్యారెక్టర్స్ వచ్చినాయి ఇప్పుడు కొంచెం మళ్ళీ కొంచెం యంగ్ రోల్స్ వస్తుండే మళ్ళీ అప్పుడే నేను ఇంకా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ చేశాను లైక్ పిన్ని అక్క వదీనా అప్పుడే అలాంటివి చేశాను ఒక ఫిలిం చాలండి ఒక ఫిలిం పెద్ద ప్రాజెక్ట్ లో మనం పెద్ద ప్రొడక్షన్ లో మనం చేశానంటే ఆబ్వియస్లీ మనకి ఆ రిపిటేషన్ కంటిన్యూ అయిపోతుంది ఇంకొకళ్ళు ఇంకొకరు ఇంకొకళ్ళు పెద్ద బ్యానర్ లో ఈ అమ్మాయి డిసిప్లైన్డ్ గా ఉంది అని అంటే కంపల్సరీ మనకి సెకండ్ థర్డ్ ఫిలిమ్స్ కూడా ఆఫర్స్ వస్తాయి నేను అనేది అది కాదు యాక్చువల్గా ఒక టెన్ ఫిఫ్టీ ఫిలిమ్స్ చేశారు కదా ఒక టెన్ ట్వంటీ ఫిలిమ్స్ తర్వాత అయినా పెద్ద అంటే మనం అనుకున్నామంటే మనం కొంత ట్రై చేస్తాము బట్ అవతల డైరెక్టర్ కూడా ఉండాలి కదా ఈ క్యారెక్టర్ మనం సెలెక్ట్ చేద్దాము అని సో అది డైరెక్టర్ ధైర్యం కావాలి మరి ఆర్జీవి గారు అంత ధైర్యం ఎలా చేశారు ఏమో చేశారు కదా మీరు సినిమా హీరోయిన్ గిందా ఆ ఏ సినిమా అనేది అది బట్ రిలీజ్ కాలేదండి అది స్పాట్ అని అది వచ్చి ఓబుల్ రెడ్డికి గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఓకే ఆ ఎపిసోడ్ మొత్తం షూట్ చేశారు బట్ తర్వాత ఏమైందో దాన్ని వేరే కాస్టింగ్ తోటి ఇంకా పెద్దగా వేద్దాం అని చెప్పి ఆగిపోయారని విన్నాను హు సో సో బుక్కారెడ్డి క్యారెక్టర్ ఉంది కదా ఆ ఆ ఎపిసోడ్ మొత్తం ఓకే ఓకే సో మళ్ళీ షూట్ టైం గానీ రిలీజ్ అవ్వలేదు మళ్ళీ షూట్ టైం గానీ రిలీజ్ కాలేదు నా బ్యాడ్ లక్ అంతే ఓకే హీరోయిన్ గానీ చేసింది ఆ ఒక్కసారి ఆ ఒక్కటే ఓకే అయితే మీరు అర్జున్ రెడ్డిలో కూడా చేశారు చేసింది ఒక ఒక సీనే కాకపోతే ఏంటంటే మిగతా ఇద్దరు హీరోయిన్లకి ఎంత అయితే ఉందో దాంట్లో మీకు కూడా అంత వచ్చింది యాక్చువల్ గా ఇంపార్టెన్స్ వచ్చింది యాక్చువల్ గా మీరు సో మరి కానీ ఆ క్యారెక్టర్ ఆ సీన్ అది పక్కన పెడితే చాలా నేను అప్పుడున్న పొజిషన్ లో ఆ క్యారెక్టర్ కి నేను చాలా భయపడ్డాను భయపడ్డాను బట్ డైరెక్టర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ విధానం చాలా బాగా నచ్చింది అంటే ఇలా ఉంటుంది సాంగ్ వస్తుంది ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఈ లైటింగ్ ఇలా ఇలా ఉంటుంది అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇక్కడ దానికంటే ఇంపార్టెన్స్ మిగతాది ఉంది అని నాకు అర్థమైపోయింది సో నేను క్లియర్ గా చెప్పాను ఎక్స్పోజింగ్ నేను చేయలేను సార్ ఆల్రెడీ ఆఫ్ టన్ వన్ ఫిలిం అప్పటికే నాకు బ్యాడ్ ఇంపాక్ట్ వచ్చేసింది మా ఇంట్లో ఏ ఉందండి ఇంకో సినిమా చేశాను నేను అప్పటికే ఒక సినిమా చేశాను సో వద్దు అన్నట్టుగా అంటే ఏం ఉండదమ్మా ఇది అది అంటే చలో ఓకే ఓకే అంటే మీరు ఎక్స్పోజ్ చేసేది ఏమి ఉండదు కానీ బట్ సీన్ కన్వేయింగ్ ఆయన వేరే విధంగా చేసుకున్నారు అది ఓకే నాకు తర్వాత సీన్ నేను తర్వాత చూసుకున్నాను ఎలా అనిపించింది సినిమా అంతే క్యారెక్టర్ 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 అంతే కొన్ని ఆ సినిమా నుంచి అన్న ఎక్స్పీరియన్స్ ఉన్నాయి విజయ్ దేవర్ కొండతో అంటే అప్పటికి ఆయన ఎందుకంటే అప్పటికి నేను ఇది సెకండ్ ఫిలిం నాకు విజయ్ దేవర్ కొండతో ఫస్ట్ ఎవడే సుబ్రహ్మణ్యం ఉంది అవునవును చేశారు కదా దాంట్లో అది అక్కడ వేరే ఇక్కడ వేరే అసలు అతను చాలా ఇంప్రూవ్మెంట్ ఉండింది నేనే షాక్ అయ్యాను చాలా కూల్ గా కామ్ గా ఉండే ఎవడే సుబ్రమణ్యం సీన్ అప్పుడు అక్కడ నేను డామినేటింగ్ లో ఉండే బట్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను డమ్ అయిపోయినట్టు అనిపించింది వెరీ ఇంప్రూవ్ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడు సో అంటే గుర్తుబట్టారు మరి గుర్తుపట్ట పడకుండా మామూలు అవన్నీ నార్మల్ బట్ దాని బిఫోర్ కూడా నేను వన్ ఆర్ట్ టూ టైమ్స్ నేను ద్వారకా సెట్ కి కూడా వెళ్ళాను ఓకే ఓకే సో వేరే వేరే సైడ్ ని కలవడానికి లక్ష్మి భూపాల్ సార్ ఒక రైటర్ ఉండి ఆ సైడ్ ని కలవడానికి అని ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం ఓకే అమ్మాయిలందరూ మ్యాడ్ అబౌట్ విజి దేవరకొండ అనేది ఉంటారు కదా చాలా మంది మీద టై డ్ ద రోల్ విత్ ఇంకా నేను మీరు కూడా ఆయన పేరేనా మేడ్ అబౌట్ ఫ్యాన్ సినిమాల్లో ఎవరు ఫ్యాన్స్ ఉండమండి వాళ్ళని అడ్మైర్ చేస్తాం అదే అడ్మైరర్ అనుకోవచ్చు అంతే అనుకోవచ్చు లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కదా ఫస్ట్ ఫిలిం కి ఫిలిమ్ కి నాకు తెలిసి వన్ ఇయర్ గ్యాప్ ఉంది అంతే సో వన్ ఇయర్ లో అంత ఇంప్రూవ్ అవడం అంటే ఆర్టిస్ట్ ఐ టు లాట్ అనుకున్నాను విజయ్ దేవ నుంచి చేస్తారు ఇంకెవరిని పెర్ఫార్మెన్స్ పరంగా వచ్చేసరికి పెర్ఫార్మెన్స్ ఎవరికి వాళ్ళు ది బెస్ట్ అండి ఇది డిప్లొమాటక్ ఆన్సర్ లేకపోతే కష్టం దీనికి ఏం కాదు అలానే ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క సినిమాకి చాలా డెవలప్ అయిపోతున్నారు ఇప్పుడు రామ్ ఫస్ట్ సినిమాకి కి ఇప్పటికీ చాలా అలా కంపేర్ చేయలేదు నాకు ఫేవరెట్ అతనే కాబట్టి నేను అతని గురించే ఎక్కువ చెప్పారు రామ్ మరి అది చెప్పలేదు మీరు అడగలేదు మీరు మీరు అంటారు దాన్ని ఆ క్రష్ అనే చెప్తాను నేను క్రష్ నేను ఫస్ట్ నుంచి ఇదే చెప్తాను ఫస్ట్ సినిమా నుంచి నాకు బాగా

వచ్చింది నేను పండగ చేసుకునికో ఫిల్మ్ కి కూడా వచ్చింది ఆయన కాంబినేషన్ కాదు బట్ ఆయన ఇలా పాస్ అవుతాడు నా ముందు నేను వెనల్ కిషోర్ కాంబినేషన్ అది సినిమాలో ఎక్కువ లేదనుకుంటున్నాం ఆ పార్ట్ చిన్న రోల్ ఉంటుంది నేను ఆయన అట్లీస్ట్ దూరం నుంచి చూడొచ్చు కదా కొంతసేపు అని వెళ్ళాను చూసాను అంతే కలవడం కలవడం ఉండదు ఆయన వేరే షార్ట్ నాది వేరే షార్ట్ జరుగుతుంది నేను చాలా సినిమాలు అలా చేసినవి కూడా చాలా ఉన్నాయి అదొక్కటే సినిమా నేను నాకు తెలిసి ఇంకా ఆల్మోస్ట్ హీరో కాంబినేషన్ హీరోయిన్ కాంబినేషన్స్ మీరు కాంబినేషన్ మాక్సిమం ఆ కాంబినేషన్స్ ఏ ఉన్నాయి తప్ప వాళ్ళ కాంబినేషన్ కాకుండా డమ్మిగా ఎక్కడెక్కడో చిన్న చిన్న ఎక్కడ లేదు ఎక్కడ లేదు మీరు బాడీ గార్డ్ తీయండి రబల్ తీయండి దమ్ము తీయండి ఏ సినిమాను మీరు పిక్ చేయండి నాకు ఇంక్లూడింగ్ ఎవడు ఎవడు అయినా ఆ మన రామ్ చరణ్ సారీ ఆయన దానితో ఆయన కాంబినేషన్ హీరోయిన్ కాంబినేషన్ సో ఎక్కడైనా మీరు పిక్చర్స్ నాకు ఒక సినిమా చెప్పడానికి కంపల్సరీ హీరోనే హీరోయిన్ ఉంటారు ఎక్కడ లేకుండా మీరు అలా అలా పిక్ చేసుకున్నా వాట్ ఎవర్ ద రోల్ ఇట్ ఈస్ లెట్ డౌన్ చేసిన సినిమాలో వదిలేసి లేచి ఆ ఉంటాయండి ఇంపార్టెన్స్ అది ఇంపార్టెన్స్ ఉంది లేని నాకు తర్వాత తెలుస్తుంది బట్ ఇంపార్టెన్స్ ఉంది అని నాకు ఎక్కడైనా ఎవరైనా ఏడీలు చెప్పినప్పుడు అప్రోచ్ అయిన ఉన్నాయి కానీ మనకి రాలేదు ఓకే ఓకే

ఆ క్యారెక్టర్ ఎలా మీరు అది అంటే తెలుసా మీకు ముందే చెప్పారు ఇలా అంటే అంత డెప్త్ గా చెప్పలేదు నాకు చెప్పలేదు కదా చెప్తే చేసేవాడు కదా ఆ కదా చెప్తే చేసేవాడిని కాదు అది కొద్దిగా అనిపించి కొద్దిగా ఆ బట్ ఓకే అది క్యారెక్టర్ కదా అని నేను కొద్దిగా అడల్టరీ ఎక్కువ ఉంది బట్ రవిబాబు సార్ తో ఏంటంటే మనం ఒక కంఫర్ట్ జోన్ ఫీల్ అవుతాం టోటలీ ప్రొఫెషనల్ గా ఉంటారు అక్కడ ఆయన సో ఆ ధైర్యంతో నేను కొంత పార్ట్ వరకు ఒప్పుకున్నా కొంచెం ఇంకా తప్పలేదు మరి చేసేటప్పుడు డిస్కంఫర్ట్ కొంచెం ఉంటాం బట్ సార్ మనకు చెప్తారు ఈ సినిమాస్ విధా అయిద్దే అంటే బట్ట కాకపోతే నేను ఇంట్లో వాళ్ళని ఫేస్ చేయాలి అదే అదే అడగదు అనుకున్నా అదే మెయిన్ మరి ఎలా ఉంటే ట్రైలర్ అవి చూసి కదా ఆ చూసారు చూసి అడిగారు మా ఫాదరే ఏ అడిగారు ఎందుకు ఒప్పుకున్నావ్ అది ఇది అని అంటే నాన్న ఇప్పుడు ఎలా ఉంటుందంటే సి ఈ క్వశ్చన్ నేను ఒక ఆన్సర్ ఇస్తా అంటే ఇది నేను ఎలా చెప్పాలి మీకు ప్రతి హీరోయిన్ మీరు ఎవరినన్నా పిక్ చేయండి ఎవ్రీ హీరోయిన్ హ్యావ్ డన్ దిస్ కైండ్ ఆఫ్ రోల్స్ నేను వాళ్ళు చేశారు కదా నేను చేశానని చెప్పట్లేదు ఐ డోంట్ ఫీల్ రిగ్రెట్ మనం ఇలాంటిది ఎందుకు చేశాం ఇలా చేస్తే మనకి తర్వాత రోల్స్ వస్తాయా రావా అన్నది నేను అది ఎక్కువ ఫీల్ అవ్వాలి ఎందుకంటే నేను ప్రతి హీరోయింది నేను చూసా ఎక్కడ ఈవెన్ విద్యా బాలన్ వాట్ ఎవర్ మరి తన తనకు ఉన్న రేంజ్కి తను ఆ సినిమా చేయాల్సిన అవసరం లేదు షీ ఆల్సో డీడ్ ఆల్మోస్ట్ నేను ఏం చేశాను నాకంటే ఎక్కువే చేసింది తను మరి అలా పోలిస్తే నేను ఎంత అండి

చూపించినంతే ఉంటుందా సినిమాలు ఇంకేమన్నా వేరే అది డైరెక్టర్స్ అన్ని అడగాలి సినిమా రిలీజ్ అవుతుంది అది మీరు చేశారు కదా ఆల్రెడీ నేను చేస్తే నేను ఎందే చెప్తాను థ్యాంగ్ సినిమా నా రోల్ వరకే చెప్తా చెప్తాను అదే నేను అనేది మీ రోల్ వరకు అడుగుతున్నాను సినిమా అంతా ఏం కాదులేండి ఆ ట్రైలర్ లో చూపించినంత వరకే అంతే తర్వాత డిఫరెంట్ ఫిలిం అది డిఫరెంట్ ఫిల్మ్ పోట్రేయింగ్ కావాలని పోట్రేయింగ్ కొంచెం అలా కమర్షియల్ కమర్షియాలిటీ కోసం అలా చేస్తుండచ్చు వాళ్ళు ఎందుకు చేశారో నాకు తెలియదు యా యాయ బట్ కొద్దిగా మీకైతే అది నాకు కొంచెం అదొక ఒక మైలేజ్ ఆడైంది యాయ

నెక్స్ట్ ఇప్పుడు ఫిఫ్త్ వస్తే వెళ్తారా ఫిఫ్త్ వస్తే వెళ్తా ఫిఫ్త్ అప్పుడు కూడా నేను ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా వెళ్తా మొత్తం మీ కాన్సెప్ట్ కి నేను ఫ్యాన్ అని అదే కాన్సెప్ట్ ఎందుకంటే వన్స్ క్రేజ్ అది అనేది మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మన రియల్ రియల్ బిహేవియర్ తెలుస్తుంది దాని బట్టి ఉంటది ప్లస్ ప్రజలకు కూడా చూపించుకోవాలి ఉంటుంది అంటే మనం పది ఇంటర్వ్యూలకు వచ్చి చెప్పిన రాంది అక్కడ మనం పది రోజులు కూడా ఇంటర్వ్యూలో ఎంత ఇచ్చేసినా అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ మనల్ని చూస్తారు కాబట్టి ఎక్కడో దగ్గర మనం దొరికిపోతాం దొరికిపోవడం అనేది ఒకటి తర్వాత మన రియల్ బిహేవియర్ అనేది ఉండలేమండి ఒక రెండు రోజుల తర్వాత మూడో రోజు మనం వచ్చేస్తుంది బయటగా వెళ్ళినా ఏదో ఒక రోజు బయటపడిపోతుంది బయటపడిపోద్ది అది కాకపోతే ఏంటంటే వీళ్ళ ఎడిటింగ్ ఉంటది కాబట్టి వన్ అవర్ ఎడిటింగ్ అది ప్రమోషన్ కి అదే అంటే చేస్తే జనాలు ఎక్కువ చూస్తారు అన్న దాని ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఆ వన్ అవర్ ఎడిటింగ్ సినిమా కూడా ఎడిటింగ్ ఉంటది కదా మనం ఎంతో తీస్తాం సిక్స్ అవర్స్ ఫిల్మ్ తీస్తాం దాంట్లో రెండున్నర గంటలదే మనం ప్రొజెక్ట్ చేస్తాం వాట్ ఈస్ ఇంపార్టెంట్ వాట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ అన్నది దాని వల్ల కొంత మంది కొంత ఇంక్లెన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుందనే నా ఉద్దేశం హౌస్ సో నెక్స్ట్ సీజన్ కి వస్తే వస్తే వెళ్తా ఫోర్ సీజన్స్ లో ఏ సీజన్ బాగు నచ్చింది మీకు అన్ని సీజన్స్ బాగున్నాయి ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క పచ్చిన హా ఉన్న వాళ్ళు ఉన్నారు లాస్ట్ సీజన్ లో ఎవరు ఎవరికి ఓట్లేసారు ఎక్కువ మీరు నేను అసలు లాస్ట్ సీజన్ ఎక్కువ వేయలేదు వేయలేదు ఓట్స్ వేయలేదు సోహెల్ కే వేసాను నేను కూడా మోస్ట్లీ ఇచ్చి పడేస్తారు అనమాట అయితే సోహెల్ కి ఆ కైండ్ ఆఫ్ బిహేవియర్ నచ్చిందా బాగా మీకు ఓకే ఓకే సో హెల్కి కొంచెం వేసాం లాస్ట్ లో ఓకే ఓకే అయితే మొన్న మీరు విజయవాడ వెళ్ళడం జరిగింది కదా రీసెంట్ గా ఆ కార్ అటాక్ అనేది జరిగింది ఏంటి ఇన్సిడెంట్ అసలు టోటల్ అంటే ఇదే ఈ ఇష్యూ లో రన్ అవుతూ ఉంది కదా సో అది నేను సుప్రీం కోర్ట్ కి వెళ్ళిన తర్వాత వీళ్ళకి నోటీసులు పంపించారు సో లైక్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి అండ్ పర్టికులర్ పర్సన్కి నేను ఎవరి మీద అయితే ఫైల్ చేశాను సో అది వచ్చిన తర్వాత నేను ఆ తర్వాత ఒకసారి వెళ్ళాను కానీ బట్ అప్పుడు లేదు నోటీస్ వచ్చిన తర్వాత అదే ఫస్ట్ టైం నేను అవుట్ ఆఫ్ సిటీ దాటడం అది డ్రైవ్ లో మిగతా రెండు మూడు ప్లేసెస్కి వెళ్ళాను కానీ అది ఫ్లైట్ జర్నీ కాబట్టి నేను నాకు అంత రాలేదు బట్ ఇది కొంచెం నేను వెళ్ళడం కూడా ఒక రాంగ్ టైంలో వెళ్ళానులేండి ఈవినింగ్ వెళ్ళాను మొత్తం నా ఇంట్లో రెనోవేషన్ జరుగుతుంది ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వర్కర్స్ వెళ్ళినాక ఈవినింగ్ స్టార్ట్ అయ్యి వెళ్ళాను ఏముంటుందని అనుకున్నా ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు కానీ నేను ఏంటంటే ఏం ఉండదులే అంత ఉన్నారు కదా అనుకొని బట్ థింగ్ ఈజ్ నేను వేరే రూట్లో వెళ్ళాల్సింది ఆ రోజు విజయవాడ రూట్లో వచ్చా ఎగ్జాక్ట్లీ విజయవాడ వచ్చిన తర్వాత అటాక్ జరిగింది ఎలా అంటే అది ఇప్పుడు ఏమో అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను నోటీస్ చేసింది ఇబ్రహీంపట్నం నుంచి నేను మా ఫాదర్ కూడా అప్పుడే ఫోన్ చేసి చెప్పాను అనమాట మీరు పడుకోండి నేను ఇంకా ఆల్మోస్ట్ వచ్చాను ఇక్కడి వరకు వచ్చాను కదా నేను సిటీలోకి వచ్చి క్రాస్ అయిపోతా పెద్ద ప్రాబ్లం లేదు అంటే మా ఫాదర్ కూడా సరే నువ్వు దగ్గరకు వచ్చినా కాల్ చేయన్నారు ఇంకొక ఇంకో ఇద్దరు కి కూడా నేను లో ఉన్నాను అనమాట ఇంక ఇది జరుగుతుందన్న దీని మీద నేను కొంచెం జాగ్రత్తగా ఉన్నాను సో దాన్ని కూడా వీళ్ళు వేరేలాగా ప్రొజెక్ట్ చేసి ఆ అమ్మాయి తాగేసి డ్రైవ్ చేసి ఉండి ఉండొచ్చు అని ఇక్కడ లోకల్లో నాట్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ దీళ్ళు ఇక్కడ వీళ్ళు ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకుంటున్నారండి కామాన్ నేను అసలు ఇప్పటిదాకా టచ్ చేసిందే లేదు నేను నేనెలా అసలు డ్రైవ్ చేస్తాను అట్లా సమస్య డ్రైవ్ చేసి ఉంటే నేను అన్ని అలా చేసి నేను డ్రైవ్ చేసి ఉంటే ఒకవేళ డ్రింక్ చేసి డ్రైవ్ చేసి ఉన్నాయి అన్ని ఫొటోస్ వీడియోస్ నేను హైలీ ఇంపాసిబుల్ అండి హైవే మీద ఎవ్రీథింగ్ నేను క్లిక్ చేసి నేను ఎలర్ట్ గానే ఉన్నారు మొత్తం టోటల్ ఎలర్ట్ ఉన్న థింగ్ ఐ డోంట్ నో ఐ డి అండర్స్టాండ్ నేను ఒక ఫైవ్ ఎయిట్ మినిట్స్ వరకు నేను ఫోన్ కాల్ లో ఉన్నాను కంట్రోల్ రూమ్ పోలీస్ కంట్రోల్ రూమ్ వాళ్ళతో ఎవరు రాలేదు సో అక్కడ నాకు ఇంకా కొంచెం భయం స్టార్ట్ అయింది అదే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు నేను కాల్ లోనే ఉన్నాను వాళ్ళు ఈదా అద ఆ ప్లేస్ ఇక్కడ అక్కడ అంటే సి మనకు ఆ ప్లేస్ అంత తెలిసిన ప్లేస్ కాదు గా నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడానికి పబ్లిక్ ఉండి షాప్ ఓపెన్ ఉన్న దగ్గర పలానా షాప్ దగ్గర ఉన్నానండి ఇది జంక్షన్ అది జంక్షన్ అంటాం ఇట్స్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అది నైట్ నైట్ ట్వెల్వ్ ట్వెల్వ్ అయింది ట్వెల్వ్ సెవెన్ నుంచి నాకు ఇంక ఇది స్టార్ట్ అయ్యింది వాడు కావాలనే వచ్చాడు డోర్ ఓపెన్ చేసి వాడు డోరే ఆడు ఓపెన్ చేసి నేను రైట్ వెళ్తుంటే ఆ డోర్ ఓపెన్ చేస్తాడు లెఫ్ట్ వెళ్తుంటే ఇంకొకడు ఉన్నాడు ప్యాసెంజర్ పక్కన వాడికి వాడు డోర్ ఓపెన్ చేస్తాడు నాకు వేవలేదు వెళ్ళనీయకుండా బాగా ఇబ్బంది కార్ కార్తోటే ఒక దగ్గర ఆగిపోయి చిన్న ఐరన్ రాడ్ తీసి బయట పెట్టి ఆపుతావా ఆపవా అని సరే చూద్దామని నేను బ్రేక్ వేసాను కరెక్ట్గా నియర్ బై అప్రోచ్ అవుతున్నాడు అనగా నాకు రైట్ సైడ్ వే దొరికింది నేను స్కిప్ చేసుకొని వెళ్ళే ఇంక మళ్ళీ దొరకలే ఇంకా వాడికి ఇంకా ఆగలేక ఒక పాయింట్ ఆఫ్ ఇక్కడ అంటే ఫ్లైఓవర్ మీద కరెక్ట్గా ఇక్కడ సడన్ బ్రేక్ వేసాడు ఇంకా అయిపోయిందిలే వాడు వెళ్ళిపోతున్నాడులే అనుకున్న టైంలో వాడు వెళ్ళిపోయి సడన్ బ్రేక్ వేసేటప్పటికి నేను సడన్గా బ్రేక్ వేయాల్సి వచ్చింది అడిగాను ఫుటేజెస్ అన్నీ తీసి పెట్టమన్నా బట్ ఎలా ఉంటారంటే అంత రెస్పాండ్ గారు మనం కంప్లైంట్ వరకే వీళ్ళు ఉంటారు తర్వాత ఏం జరిగింది ఏంటి అన్నది మళ్ళీ నేనే ఫాలో అప్ చేసుకొని ఉండాలి అదొకటి వర్స్ థింగ్ ఇప్పుడున్న పొజిషన్లో అంటే మీకు ఇప్పుడు పలానా మీరు ఏదో ఎవరైతే వ్యక్తి మీద కంప్లైంట్ పెట్టారో ముందు బె బెదిరింపులు అని వచ్చినాయి మీకు అసలు వస్తాయి కదా ఇన్ డైరెక్ట్గా వస్తూ ఉంటాయి డైరెక్ట్గా డైరెక్ట్గా అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు మా ఇది సినిమా ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరికీ మ్యూచువల్స్ ఉంటాం సో కలిసిన వాళ్ళందరి దగ్గర నుంచి వాళ్ళు ఎంత ఇన్నో లా బిహేవ్ చేస్తారంటే నాకు తెలియదు అనుకొని వాళ్ళు తెలియకుండా అన్నట్టు నాతో మాట్లాడుతూ కొద్ది రోజుల నుంచి ఇంట్ మనతో బాగా క్లోజ్గా మాట్లాడుతూ మనకేదో మనకి వాళ్ళు ఏదో ఫర్ చేస్తున్నట్టు నువ్వు స్ట్రాంగ్ ఉండాలి అది ఇదని ఒక కొద్ది రోజులు ఒక వన్ వీక్ వరకు మనల్ని లైన్లో పెడతారు పెట్టి ఇంకా వాళ్ళు మనం ఏం చేస్తాం మన మూమెంట్స్ ఏంటి జనరల్గా మనం ఇప్పుడు ఒకరిద్దరం కలిసాం అనుకోండి ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం మాట్లాడుతాం సడన్గా నాకు కాల్ వచ్చి నేను మాట్లాడతాం ఒక్కోసారి నేను బయటకు వెళ్ళి మాట్లాడలేదు ఉంటుంది లేదా చిన్నగా ఇక్కడ ద ఎవ్రీథింగ్ రికార్డ్లో పెట్టుకొని దాన్ని మళ్ళీ ఇంకొకరికి పాస్ చేసి ఆ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా చాలా మంది చేశారు నా పక్కనే ఉంటూ సో ఇంకా నన్ను నేను స్కిప్ చేసుకుంటూ ఒక్కదాన్ని ఎన్ని రోజులు ఉంటాను చల్ ఓకే కానీ వాట్ ఎవర్ దే డూ అండి మనం ఏం చేయాలో మనం అదే చేద్దాం అని ఇప్పుడు యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ మొత్తంలో లాస్ అయిన ఎవరు అంటే మీదే యాక్చువల్గా. అమ నేనే కదా నేను లాస్ అయిననే పెడతాను. ఆ మీరు లాస్ అయ్యారు యాక్చువల్గా. కానీ మీరు లాస్ అయినప్పుడు మిమ్మల్ని వదిలేయకుండా ఎందుకు మళ్ళీ ఇదంతా చేయడం యాక్చువల్గా. అంటే నేను వదలలేదు కదా కేస్ నేను ఇంకా రన్ చేస్తున్నాను కదా ఇంకా ఫైట్ చేస్తానే ఉన్నాను కాబట్టి. నేను మేబీ వదిలేసి ఉంటే వాళ్ళు సో అట్లా. అంటే మీరు అంటే ఏమి కావాలని డిమాండ్ మీ డిమాండ్ ఏముందా? డిమాండ్ ఏం లేదండి జస్టిస్ అంతే. డిమాండ్ ఉంటే డిమాండ్ ఉంటది అసలు ఇపాడికి సాల్వ్ అయిపోతుందంటే డిమాండ్ ఐ మీన్ ఆ డిమాండ్ ఏంటంటే కోర్టులోనే సాల్వ్ అవ్వాల్సిన డిమాండ్ అది సో అదే అంటే మీ నేను అనేది మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు ఈ కేస్ ద్వారా వచ్చి అవుట్పుట్ ఎలా ఉండాలని కోరుకుంటున్నారు మీరు అనేది అంటే శిక్షపడాలి అనేది అంతే ఆబ్వియస్‌లీ ఇంట్లో వైఫ్స్ ఉండి బయటికి ఇట్లా చీట్ చేసే వాళ్ళకి దేర్ షుడ్ బి ఎ లెసన్ మనకు తెలియదు ఇప్పుడు మీరు ఉన్నారు మీరేంటి మీ పర్సనల్ లైఫ్ ఏంటి అన్నది ఇమీడియట్ గా మనకు తెలియదు బట్ ఆఫ్టర్ టూ త్రీ డేస్ టూ త్రీ డేస్ కూడా మనకు తెలియదు కీప్ ఆన్ మనం మాట్లాడుతున్న తర్వాతనే మనకు తెలుస్తుంది అది కూడా నేను మీ ఇంటికి రావాలి ఏదో లేకపోతే నేను వచ్చి చూడాలి లేదా ఇంకెవరో ఇంకెవరో చెప్పాలి వెన్ యూఆర్ కీపింగ్ ఇట్ ఇస్ ప్రైవేట్ ప్రైవేట్ స్పేస్ లో పెట్టుకుంటున్నప్పుడు అంత తొందరగా తెలియదు ఎవరికీ తెలియదు ఇప్పుడు మీకు నా గురించి ఇంతవరకు తెలుస్తుంది నేను ఏం చెప్తానో అదే తెలుస్తుంది అంతే తర్వాత ఇంకో వన్ వీక్ తర్వాత టెన్ డేస్ వెరీ క్లోజ్ అయిన తర్వాత గానీ మనకి ఏంటి డెప్త్ అన్నది మనకు తెలియదు అవునవున అట్లా సో అంటే మీకు ఫస్ట్ అంత జరిగిందంతా అబద్ధం ఇది అందుకని దాని గురించి ఇది ఎలా అన్నది నేను బయట ఇక్కడెక్కడ మాట్లాడుకుంటే డైరెక్ట్ అక్కడే మాట్లాడదామని నేను వెయిట్ చేస్తున్నాను బట్ వాళ్ళు నాకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా బయటనే కాంప్రమైజ్ కి వాటికి వీటికి అమౌంట్స్ మాట్లాడుతున్నారు అమౌంట్స్ అమౌంట్ లాస్ ఒక్కటి కాదు కదా అవును ఎమోషన్స్ లాస్ ఉంటది కదా అమౌంట్స్ లాస్ అనేది వేరే అమౌంట్ లాస్ కూడా తర్వాత ఉంటది లేండి అది కూడా తీస్తారు లేండి బట్ ఐ కేమ్ ఇన్ ద పబ్లిక్ కదా పబ్లిక్ లోకి వస్తే పబ్లిక్ వచ్చింది అంటారు వచ్చి రప్చర్ చేసుకుంది అంటారు రాకుండా సప్రెస్ అయ్యి సఫర్ అవుతుండేనేమో ఐఎమ్ బీయింగ్ టూ మచ్ ఆఫ్ లాస్ అసలు నేను అసలు తీర్చుకోలేకుండా లాస్ అవుతున్నా సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నేను రావాల్సిందే బయటకి కొంచెం లాస్ అవుతున్నా ఇప్పుడు రాలేదు అనుకోండి ఏదో తప్పు చేసి అందుకే రాలేదు అని ఎగ్జాక్ట్లీ తందే తప్పు ఉంది ఎట్లా అవుతుంది అని అంటారు ఎలా అవుతుంది అని యూ కేమ్ ఇన్ టు మై లైఫ్ అన్నది కూడా అక్కడ ఒక పాయింట్ ఉంటుంది అంటే ఒక అయిపోయిన ఇన్సిడెంట్ తోతున్నానని ఏమనుకోకపోతే అవుతున్నారుగా అంటే అలానే కాదు యాక్చువల్ నేను

చెప్పారు మీరు చాలా సార్లు ఏంటి అసలు ఎంత కాలం అంటే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మనం షూటింగ్స్ కి వెళ్ళిపోతే కంటిన్యూగా ఒక షెడ్యూల్స్ అవుతూ ఉంటాం అదొక గ్యాప్ మనకి ఎక్కువ వచ్చేస్తుంది సో అలాంటి టైంలో మనం కొన్ని నెగ్లెక్ట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మన పర్సనల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది దాన్ని మనం మిస్ అయిపోతూ ఉంటాం దానికి మనం స్ట్రగుల్ అవుతూ ఉంటాం ఆబ్వియస్లీ అది అవుతున్న క్రమంలో మనం మన ఎఫర్ట్ మనం పెడతాం ఇప్పుడు నేను ఇన్ని మాట్లాడుతున్నా నేను ఇన్ ఇంటర్నల్ గా నేను ఫైట్ చేయలేదంటానికి లేదుగా అక్కడ కూడా నేను ఫైట్ అవుతూనే ఉంది లాస్ అవుతుంది లాస్ అవుతున్నా స్ట్రగుల్ అయింది అయింద చాలా వరకు చెప్పున్నా చాలా జరిగిన ఎవ్రీవన్ నోస్ అది ప్రతి ఒక్కరికి అంత ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఎంత పెద్ద లెజెండరీ ఎవరన్నా కానీ ఎక్కడో ఒక పాయింట్ దగ్గర వీక్ అవుతారు అది వైఫ్ దగ్గర అవ్వచ్చు పిల్లల దగ్గర అవచ్చు లేదా ఇలా ఎక్స్టర్నల్ అఫైర్స్ దగ్గర అవ్వచ్చు ఎక్కడన్నా అవ్వచ్చు మనం ఎలా చెప్తాం అంత పర్ఫెక్ట్ గా ఉండే అసలు మన జుడిషియల్ సిస్టమ్ లో ఇన్ని లాస్ ఎందుకు వచ్చేస్తాయి అదే అనేది కాబట్టే కదా నేను బయటికి రాకుండా అన్ని ఫైవ్ ఇయర్స్ స్ట్రగుల్ అయింది ఇప్పుడు బయటకు వస్తే ఏం జరుగుతుంది అన్నది నాకు తెలుసు తెలుసు కాబట్టి దాని లోపలే సాల్వ్ చేసుకుందాం ఐ వాంట్ కమ్అట్ ఆఫ్ దిస్ కెరీర్ నాకు ఉంది కదా అని నేను ఫైట్ చేశాను అది బియాండ్ వెళ్ళిపోయి నా కెరీర్ని డెస్ట్రాయ్ అవుతున్నప్పుడు ఇంకెంత వరకు చేయగలమో అంతవరకు చేసి ఇంకా తర్వాత బయటకు ఆ తెలిసిన తర్వాతే కదా మరి అయ్యి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అప్రోచ్ అయ్యి అక్కడ ఓకే అని చెప్పి మళ్ళీ సర్ప్రైజ్ అయ్యి మళ్ళీ నా బ్యాక్ టు లైఫ్ కి అన్నట్టు మళ్ళీ చూసుకొని మళ్ళీ అది రిపీట్ అయ్యి జరుగుతూ ఉంటాయి సి వైఫ్ అండ్ హస్బెండ్స్ కే ఇవాళ రేపు ఒక పది ఏళ్ళ తర్వాత పదిహేను ఏళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత కూడా విడాకులు తీసుకున్న చాలా మంది ఉన్నారు సో ఇంకా నాది ఎంతండి మీరు ఇంటికి వెళ్ళారు అన్నీ జరిగినాయి అన్నీ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు చెప్పడం అన్నీ జరగడం అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ సరే ఓకే అని మళ్ళీ కంటిన్యూ మళ్ళీ అదే రిపీట్ మళ్ళీ కంటిన్యూ అంటే ఒక్కొక్కరికి ఒక లిమిటేషన్ ఉంటుంది మీరు ఒక వన్ ఇయర్ ఆపుకోగలుగుతారు నేను వన్ అవర్ ఆపుకోగలుగుతాను సో అలా డిపెండ్స్ అనమాట పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంది అవుట్ కదా ఎమోషన్ అన్నది ఒకటి ఉంటుంది అండి మనకి అదే చెప్పాను కదా అది ఏజ్ లిమిటా ఇంకొకటి ఆ ప్రొఫెషనల్ లిమిటా లేకపోతే ఫైనాన్షియల్ లిమిట్స్ అన్నది నేను చెప్పను ప్రతి ఒక్క పర్సన్కి ఒక వీక్ పాయింట్ ఏంటంటే అది కేరింగ్ అదే లేదు అంటే ఇప్పుడు ఒక అమ్మాయికి వీక్ పాయింట్ ఎప్పుడన్నా ఎక్కడెక్కడ ఉంటది ఎలా ఉంటుంది ఏదో ఫైనాన్షియల్ గా ఆమె క్రైసిస్ ఉంది అనుకోండి ఫైనాన్షియల్ దగ్గర దెబ్బ కొట్టడానికి ట్రై చేస్తారు కెరీర్ వైజ్ అంటారా కెరీర్ వైజ్ కొట్టడానికి ట్రై చేస్తారు ఇంకొకటి ఏముంటుంది పర్సనల్ లైఫ్ ఉంటుంది పర్సనల్ లైఫ్ లో నేను ఏం మిస్ అయ్యాను మ్యారేజ్ మిస్ అయ్యాను అక్కడ దెబ్బ పడింది అంతే సో మనం అక్కడ పడిపోతాం అంతే మ్యారేజ్ అనేది అదే నా వీక్ పాయింట్ కదా ఏ అమ్మాయి కన్నా మెయిన్ అల్టిమేట్ ఏముంటుందండి ఉంటుంది మ్యారేజే ఉంటుంది ఆ తర్వాత వేరే వేరే ఉంటాయి కానీ ఏ అమ్మాయి కన్నా ఎండ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది తనకి మ్యారేజ్ దగ్గర స్టార్ట్ అవుతుంది ఎంత సంపాదించు ఎంత ప్రొఫెషనల్ ఎంత హై లెవెల్ కి వెళ్ళినా మీకు చెప్పింది అది మ్యారేజ్ అట్లా ఉన్నప్పుడే మనం బెండ్ అవుతాం ఓకే మరి ఇప్పుడు మళ్ళీ మ్యారేజ్ ప్లాన్స్ ఏమన్నా ఇప్పుడు ఇది అవన్నీ అండి ఇంకా బాగా చాలండి

అది అది తెలిసిందే అందరికి నేను కోర్టే నాకు ఫేవర్గా ఉంటుంది అని అనుకున్నాను బట్ అక్కడే నాకు చిన్న రాంగ్ గైడెన్స్ అయింది సో అది మళ్ళీ రిపీట్ కాకూడదని నేను డైరెక్ట్ సుప్రీంకోర్టుకి విత్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేసాను కాదండి వెళ్తున్నారా సుప్రీంకోర్టు వెళ్ళాను అయిపోయింది అది నోటీసులు కూడా ఇచ్చారు రేపు ఎప్పుడో నైన్టీన్త్ నా ఉంది హియరింగ్ ఫైనల్ ఏదో ఉంటది లేండి నాకు అది అంత కరెక్ట్ తెలియదు అంటే మనం తెలుసుకున్నాను అంతే అదే ఫైట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా తెలిసి ఉండాలి కదా తెలుసుకున్నాను బట్ ఇక్కడ నేను అంత మాట్లాడదలుచుకోలేదు ఓకే ఓకే కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి ఇప్పుడు ఇది చెప్తాం కూడా చెప్పాలి నేను ఇహో చెప్పాలి నాకు నా రైట్ నాకు ఉంది నేను మాట్లాడుకునే రైట్ నాకు ఉంది వాళ్ళని ఏమి అనట్లేదు కదా నాకేం జరిగిందో నేను చెప్తున్నాను కదా అదే తప్పలేదు అదే అంటున్నాను స్పీక్ అబౌట్ మై సెల్ఫ్ ఎస్ ఎస్ మన అనేది కోర్టు జడ్జిమెంట్ల గురించి మాట్లాడలేదు వాటి గురించి మాట్లాడలేదు మీ లైఫ్ లో ఏం జరిగింది నాకు ఏం జరిగిందో నేను చెప్పుకునే రైట్ నాకు ఉంది యా యా మరి ఆ ఎనీ పాయింట్ ఆఫ్ ఈ డిస్టర్బెన్స్ లో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎందు అనిపిస్తుందా ఎందుకు వచ్చంటరా ఈ ఫీల్డ్ లోకి ఫీల్డ్ కి ఎందుకు వచ్చానా నేను అనుకోలేదు ఇలాంటి కైండ్ ఆఫ్ పబ్లిక్ ఉందా ఇంకా స్టిల్ ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని నేను అనుకుంటా మరి మీ ఫ్యామిలీ సపోర్ట్ చేసిన ఆ టైం లో మిమ్మల్ని నేను అసలు మా ఫ్యామిలీని ఎక్కువ ఇన్వాల్వ్ చేయలేదు వీళ్ళు ఏంటంటే నా లేదండి సపోర్ట్ చేయలేదు ఈవెన్ దే డోంట్ లైక్ ఈవెన్ ఇష్టం ఉంటుంది అంత ఏజ్ గ్రూప్ అంత తిన్నప్పుడు ఏజ్ గ్రూప్ అనేది ఇక్కడ మ్యాటర్ కాదండి దే హ్యావ్ సీన్ మీ టూ మచ్ ఆఫ్ స్ట్రగ్లింగ్ ఎందుకంటే ఆ ఫోన్ వచ్చినప్పుడు నేను బయటకు వెళ్ళిపోవడము లైక్ ఎప్పుడు నేను నవ్వుతూ మాట్లాడింది ఏ రోజు లేదు ఇఫ్ ఇఫ్ ఐ కీప్ లైక్ నేను నవ్వుతూ మాట్లాడుతూ హ్యాపీగా ఉంటే దే మైట్ యాక్సెప్ట్ ఎప్పుడు వచ్చినా నేను అలాగే వచ్చేదాన్ని ఇంక వాళ్ళకి ఎట్లా హ్యాపీగా ఉంటుంది ఎట్లా మంచి అనిపిస్తుంది దే వాంట్ మీ టు లీవ్ బట్ ఐ సైడ్ లైక్ నాకు కొంచెం ట్రబుల్ ఉంది ఎక్స్ప్లెయిన్ లేటర్ అని చెప్పి కవర్ చేసుకుంటా అంతే అదన్న ఇప్పటివరకు ఇప్పుడు తెలుసులేండి ఇప్పుడు తెలుసు ఎందుకంటే నావన్నీ ఐఫోన్ టు అన్ని లింక్అప్స్ అయి ఉంటాయి ఐప్యాడ్ కి అన్నిటికీ సో వాళ్ళు రోజు అన్ని చూశారు నా బర్త్డే రోజే ఎప్పుడో ఎందుకు ఇష్యూ జరిగిన రోజే నేను వెళ్ళిపోయాను ఇప్పుడు లాక్డౌన్ ఉంది ఇంత ఏంటి ఇప్పుడు కూడా ఎందుకంటే ఈ లాక్డౌన్ లోనే మార్చ్ ట్వంటీ థర్డ్ నుంచే నాకు డైలీ ఉండింది టార్చర్ అంటే అంతే సో ఎక్కడ కోలా అని చెప్పి ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళు వెక్స్ అయిపోయారు ఈవెన్ బర్త్డే రోజు కూడా లాక్డౌన్లో లో ఏముంటుంది తినికి అన్నట్టుగా ఇంకప్పుడు వాళ్ళు అసలు చూద్దాము అని మా బ్రదర్ ఉన్నాడు ఆ పీరియడ్ లో మా ఇంట్లో సో అప్పుడు వాళ్ళు చూసారు చూసి జరుగుతుందా అంటే ఇక్కడ ఇక్కడ ఉండాలి అంతే నేను ఇంట్లో ఉండలేను నువ్వు ఉండాలి నాతో అంతే బట్ ఇప్పుడు నాకు సర్ప్రైజింగ్ ఏం షాక్ ఏంటంటే నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు ఇప్పుడు అన్నది చెప్పాలి వాళ్ళే నేను అనలేదు అంటానికి కుదరదు అంటే ఏంటి ఇంట్లో నాకు స్ట్రగుల్స్ నేను ఈ కైండ్ ఆఫ్ థింగ్ మరి ఇంట్లో వాళ్ళైనా మరి అప్పుడు ఎలా ఊరుకున్నారు అన్ని రోజులు అమ్మో ఐ అది అంటే అంటే దాదాపు ఎన్ని ఇయర్స్ అది ఫైవ్ ఇయర్స్ ఎలా ఊరుకున్నారండి మరి ఇంట్లో వాళ్ళు వాళ్ళు వాళ్ళైనా తెలిసే తెలియకుండా ఇప్పుడు మా ఇంట్లో నాకు తెలిసినప్పుడు ఇప్పుడు నాకు ఇప్పుడు లాక్డౌన్ లోనే ఇప్పుడు షూట్ లేదు ఏం లేదు అందరు ఇంత టైట్ గా ఇంటికి అవసరైన ఎక్కడికి అన్న తెలియకుండా ఉంటది అదేనండి మిమ్మల్ని అంటే ఏదో ఇది చేయాలని కాదు కానీ బట్ నాకు పర్సనల్ గా నాకు ఎక్కడ అంటే నాకు మొన్న మళ్ళీ అటాక్ అయింది అన్న తప్ప అంటే ఇంకో వదల అంటే నేను కరెక్ట్ గా ఇద్దరికో ముగ్గురికో చెప్పానండి ఆ ముగ్గురులో ఒక్కళ్ళ మీద నాకు డౌట్ ఉంది ఎందుకంటే వాళ్ళకే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను లైక్ ఐఎమ్ గోయింగ్ టు మై హోమ్ టౌన్ అని సో వాళ్ళ మీద ఇప్పుడు రీసెంట్ గా కంప్లైంట్ చేశాను చూడాలి వాళ్ళు ఉండేదే అందుకు సో ఇప్పుడు ఎవరన్నా ఒక అమ్మాయి ఒక ఇట్లాంటి ఇట్లాంటి టైంలో వీక్ ఉంటారు సో ఇలాంటి టైంలోనే వాళ్ళు అప్రోచ్ అవడానికి మాక్సిమం ట్రై చేస్తారు మరి మీరు ఇప్పుడు హార్డ్ అవ్వాల్సింది ఇదే టైం కదా సో కొత్త ప్రాజెక్ట్ కదా నేను అంత అలర్ట్ గన్నాను అలర్ట్ ఓకే నేను అంటే కెరీర్ పరంగా కూడా కొత్త ప్రాజెక్ట్స్ ఏ కమిట్ అవుతాయి అంత ఉంటాయి బట్ ఇప్పుడు కొంచెం అందరు ఇప్పుడు అప్పుడు రిలీజ్ అవ్వాల్సిన ఫిలిమ్స్ ఏ కదా ఇప్పుడు అన్ని రిలీజ్ అవుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కదా షూటింగ్ అవన్నీ రిలీజ్ అయినాక మళ్ళీ ఇప్పుడు రీబౌన్స్ అవుతున్నారు స్టార్ట్ చేస్తున్నారు అదే మీరేమో సైన్ చేశారు ఇప్పుడు కొత్తగా ఏం చేయలేదు ఒక తమిళ ప్రాజెక్ట్ ఒకటి కన్నడ అది రెండు ఓకే చేశాను అందులో సెకండ్ లీడ్స్ అన్నమాట మంచి క్యారిటీ లైక్ ఫీమేల్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ లైక్ వన్ ఆఫ్ ద పెద్ద పెద్ద ఆర్టిస్టులతో అది కాంబినేషన్ ఎవరికైనా ఫస్ట్ ఏంటంటే హీరోయిన్ లు అలా స్టార్ట్ అవుతారు ఏజ్ పెరుగుతున్న కొద్ది కరెక్టర్ మీద మొత్తం రివర్స్ లో ఉంది ట్రెండ్ చెప్పాను కదా నేను రాంగ్ టైం లో వచ్చే రాంగ్ ఏజ్ లో వచ్చే రాంగ్ ఏజ్ లో వచ్చారు కానీ అదే కానీ అదే చెప్పాను కదా ఫస్ట్ అన్ని వదినా పిన్ని ఇప్పుడు ఇప్పుడు ఒక ఫిలిం లో అయితే నారా రోహిత్ కి అక్కగా చేశాను ఒక ఇంకో ఫిలిం లో అదే అదే రోహిత్ కి నేను పిన్నిగా కూడా చేశాను సో అప్పుడు ఫిలిమ్స్ చేశాను అతని తోటి

ఇలాంటి టైం లో యు నీట్ దేమ్ ఆ నీట్ దిమ్ గాని ఇప్పుడు అసలు ఉండకూడదు వాళ్ళు వాళ్ళకి ఎందుకండి ఏజ్ లో ఇంకా వాళ్ళకి స్ట్రగుల్ ఇంకా మనల్ని చూస్తూ వాళ్ళు ఇంకా ఫీల్ అవుతూ అసలు సో ఇండిపెండెంట్ ఇప్పుడు సింగిల్ నేను ఒక్కదాన్నే ఉంటున్నాను ఇప్పుడు నా ఇల్లు కూడా ఖాళీ చూపించేశారు కదా నేను అక్చర్ రెంటెడ్ హౌస్ లో ఇక్కడ దగ్గరలోనే ఉండేదాన్ని శ్రీనా ఎస్ఆర్ నగర్ లో సో మా ఓనర్లకి కీప్ ఆన్ రిపీటెడ్గా కాల్స్ చేసేసి యాక్చువల్ మా ఓనర్కి అంత అసలు ప్రాబ్లమే లేదు అతనికి ఇన్ఫ్యాక్ట్ ఒక పీరియడ్లో అతను నాకు అతను కూడా సపోర్ట్ చేశారు బీ స్ట్రాంగ్ గా ఉండు ఏం కాదు ఒకళ్ళే ఉంటున్నారు కదా మీకు ఏ గైడెన్స్ కావాలన్నా లేదా అడ్వకేట్స్ కానీ ఏదైనా ఉన్నా నేను హెల్ప్ చేస్తాను ఏదైనా బాగానే ఉన్నారు బట్ కంటిన్యూగా వీళ్ళు కాల్స్ చేసేసి ఆమెను ఎందుకు ఉంచుకుంటున్నారు ఖాళీ కూడా మీరు ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు అని చెప్పి కాల్స్ వస్తూ ఉండేవంట ఆయనే చెప్పాడు నాకు అలా సరేలేండి ఇంక నేను వెళ్ళిపోతాను చెప్పి చాలా ట్రై చేశాను బాగా తిరిగాను నేను రెంటెడ్ హౌస్ కి లాక్డౌన్ రిలీజ్ అయింది సినిమా వాళ్ళకా ఇవ్వరు ఉండేది సింగిల్ దానికి తోడి ఇష్యూ ఒకటి చాలా ట్రబుల్ పెట్టారు వీళ్ళు చూసి 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 నాకు ఒక ఓన్ హౌస్ ఉంటే ఇంకా ఉంది అది కొంచెం లాంగ్ కొండాపూర్ దగ్గర ఇంకా అక్కడ షిఫ్ట్ అయిపోయి ఇంకా అదే వర్క్ చేయించుకుంటా ఏరియా ప్రొటెక్టెడ్ అంటే అంతే ఇంకా అంటే ప్రొటెక్టెడ్ అంటే జరుగుతున్నాయి కాబట్టి ఓకే ఇంకా ఇంకా వస్తే మాత్రం ఇంకేం చేస్తారని వదిలేటమే ఇంకా

హీ బీ విత్ మీ ఐల్ విల్ బీ విత్ యు అని అతను మధ్యలో చాలా పంచాయతీలు చేశారు మధ్యలో కూడా వచ్చాడు అయిన తర్వాత కూడా బికాస్ బెయిల్ క్యాన్సిల్ అయిన తర్వాత వచ్చారు కానీ బస్ ఇంకా చాలు వాట్ ఎవర్ యూ వాంట్ కమ్ లీగల్ గా రా ఇంకా ఇంక ఇప్పుడు కూడా నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను ఇంకా నన్ను ఇంకెవరు కేర్ కూడా చేయడు అప్పటికే చాలా సార్లు జరిగిందా ఇది రీసెంట్ అంటే వెరీ రీసెంట్ రీసెంట్గానే ఇష్యూస్ అవుతూ ఉండడం కానీ దానికి ముందు ఇలా మీరు వెళ్ళడం వాల్ట్కి వెళ్ళి మాట్లాడడం అవన్నీ అయిపోయి కోర్టులోకి వెళ్ళిన తర్వాతే కలిసారు కదా మళ్ళీ ఓకే నుంచి వచ్చిన తర్వాత కూడా కలిసాడు కదా బాబాయ్ ఇంకా లేదు అప్పుడు కూడా అదే చెప్తున్నారు మళ్ళీ మళ్ళీ అదే స్టిల్ అదే ఏదో ఇల్ మ్యార్యూ నేను ఉంటా వస్తాను మ్యార్యూ లేదు మ్యార్యూ అంటే టెన్ ఇయర్స్ తర్వాత అంట అదే ఇంకా ఆయనకి సేవలు చేసుకుంటూ నేను కూర్చుంటాను ఇప్పుడు దాకా చాలు ఇప్పుడు దాకా ఫినాన్షియల్గా చేశాను అప్పుడు ఫిజికల్గా సేవలు చేసుకుంటూ కూర్చుంటాను మీరే అవునా అందరికీ తెలుసు చాలా వస్తుంది వస్తుంది ఏమో ఏం చేసుకుంటున్నాను అడగండి ఎప్పుడన్నా ఎక్కడ కలిసినప్పుడు పెట్టారా పెట్టారో తనకన్నాడు చెప్తాడు మరి మీరు అంటే ఇంక ఇంకేమి ఆశించి అంటే కేరింగ్ తప్పించి ఏం లేదు అండి మనకి మనకి అన్ని ఉన్నప్పుడు మనకి ఏది లేదో దాని మీద బేస్ అవుతాం ఇప్పుడు అన్ని ఉంటాయి ఫినాన్షియల్ గా మనకి క్రైసిస్ ఉంది అనుకో ఫినాన్షియల్ గానే ఒకరి మీద డిపెండ్ అవుతాం లేదు ఇంకొకటి ఏదైనా మనకి లాస్ ఉంది దాని మీద డిపెండ్ అవుతాం నాకు ఏం లాస్ ఉందో అది మీద ఆయన డిపెండ్ మీరు ఫినాన్షియల్ గా మీకు అంటే నాకు అవసరం లేదు కదా ఐఎమ్ ఆర్నింగ్ అవుతుంది మంచి పీక్ టైం కదా నాకు అది కంటిన్యూగా ఫిలిమ్స్ చేసుకుంటూ

అయినా మళ్ళీ బిల్స్ అన్ని ఉన్నాయి కదా నా దగ్గర బిల్స్ కూడా మళ్ళీ కొన్ని మన ఆఫీషియల్ గా ఉంటాయి కొన్ని అన్ని గా పెట్టుకునే ఉంటాయి డబ్బులిచ్చినవి ఉంటాయి ఉంటాయి కదా మరి మీరు ఎలా ఇచ్చే వాళ్ళని మీరు అదేలేండి ఇలా చెప్తారనే నేను దీని గురించి మాట్లాడడం లేదు నేను నేను అంటే ఎటకరంగా అనట్లేదు నేను యాక్చువల్గా అంటే ఎటకారంగా కనకపోయినది అలాగే ఉంది హా నేను అంటాం అంత ఎలా అంత నమ్మకం ఎలా కలిగిందనేదే అది ఏముందండి ఇప్పుడు మీరున్నారు ఇప్పుడు ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ పెళ్ళయిందా అయింది కదా మీ వైఫ్ ఉన్నారు అడుగుతారు ఇవ్వరా మీరు లెక్కలు అడుగుతారా లెక్కలు అడుగుతారా మళ్ళీ ఎందుకు మరి నేను అంతే కదా ఆల్మోస్ట్ అలాంటి కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ కదా ఇది ఎందుకు అడుగుతాం ప్రాబ్లం ఉంది అన్నాడు మీ వైఫ్ కి ఏమవుతుంది నాకు ఖర్చు ఉంది అని అంటారు సింపుల్ ఒక్కొక్కరు అడుగుతారు ఒకొక్కరు అడుగురు అందరూ అడిగి చిట్టాలు రాయాలని రూల్ లేదు కదా అంటే ఇంకే కంప్లీట్ గా మీతోనే ఉండేవాళ్ళు ఎప్పుడు ఇంకా ఎందుకులేండి ఇప్పుడు నేను అవుట్ అదే అడుగుతున్నారు కెమెరాస్ ఆన్ లో ఉన్నప్పుడు ఎందుకు కొద్ది సారీ అయితే కెమెరా ఆఫ్ చేసి అక్కడ కూర్చోండి మొత్తం వినిపిస్తాం మీకు ఆయన బాగోতো మొత్తం సరే సరే నాకు అది ఒకటి మాత్రం షేర్ చేస్తాను అన్నార కదా మీరు అదే అది షేర్ చేయండి నేను ఎందుకంటే కార్ నెంబర్ మనిషి కూడా బైట్ వచ్చి ఎందుకంటే మీరు అంత ప్రూఫ్స్ ఉన్నప్పుడు డిపార్ట్మెంట్ అసలు నాకు ఎఫ్ఐఆర్ కూడా ఫస్ట్ కట్టలేదు వాళ్ళు ఫోన్ చేసి ఆ నెంబర్ ఎవరిది ఏంటి అన్ని డీటెయిల్స్ తీసారు సో ఆయన పేరు ఏదో నాని అనేదో ఉండిందంట తీసి అన్ని పలానా పలానా ఫిఫ్టీన్ డేస్ బిఫోరే వెహికల్ని హైర్ చేసుకున్నారంట ఇట్స్ ట్రావెల్స్ వెహికల్ ఏమో చాలా చెప్పారు బట్ డేస్ నుంచి నేను చేస్తాను చేస్తారా బాగా అంటే ఇంటి దగ్గర నేర్చుకున్నారు అంతే

కోర్ చెప్తున్నాను అంటే సరేలే అంటే మీ అన్నట్టు ఒక లైఫ్ లో ఒక పీక్ టైం అంటే అమ్మ అంటే మనం తొక్కల్కి ఒక పీక్ టైం లో ఒక పడుతుంది ఆ పీక్ టైం స్టార్ట్ అది క్రాస్ అయి వచ్చిన తర్వాత డిఫరెంట్ లైఫ్ వస్తుంది నేను నౌ ఐ వాంట్ టు ఫేస్ మచుర్డ్ మెచ్యూరిటీ వస్తది ఒక చెప్పాలంటే కదకొద్ది మెచ్యూరిటీ ఉందిలేండి బట్ ఆ మెచ్యూరిటీ ఏంటంటే బైట్ కొస్తే ఏం జరుగుతుందన్న మెచ్యూరిటీ కూడా నాకు ఉంది కాబట్టి నేను సప్రెస్ అయ్యాను మిగతా వాళ్ళలాగా బడబడ వచ్చేసి అట్లా అవునవును కొద్దిగా కాస్ట్లీ అయింది అంతే టైం పరంగా కానీ ఇప్పుడు వచ్చి మాత్రం నేను ఏం చేస్తున్నాను అదే ఆలోచించాను బట్ వచ్చాను కాబట్టి ఏదో చెయ్యాలి కాబట్టి అని చేస్తున్నాను ఓకే 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 అంటే మీరు అన్నట్టు అంటే నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థంగా యా చాలా మంది అన్నారు మీరు డబ్బులు తీసేసుకున్నారంట కదా మీకు అంత ఇచ్చేసారు కదా ఇంత ఇచ్చేసారు కదా అని చెప్పి నా దగ్గర కూడా చాలా మంది మీ మీడియా వాళ్ళు కూడా అడిగారు నేను అదే మీరు మాట్లాడిన తిన్న తర్వాత నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థంగా మంచి సినిమాల గురించి మాట్లాడుకున్నాం అదే మాట్లాడదు ఇంకా సినిమాల గురించి చెప్పండి ఇంకనే ఎందుకని వదిలేసా ఇంకా అందుకనే మీరే చెప్పండి సినిమాల గురించి చెప్పండి మీరు అడగండి నేను చెప్తాను నాకు తెలిసిన వరకు అడిగాను నాకు లినియా నుండి చెప్పండి గంటేండి అంతే ఇప్పుడు మీ ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవరండి ఫేవరెట్ డైరెక్టర్స్ ఆల్ ఆర్ మై నేను ఎలాంటి क्वेश्चन మిమ్మల్ని అడగగొడ్రో కొంతమంది ఉంటారు ఎందుకు సినిమాలు తీస్తారో వాళ్ళకే తెలియదు సో వాళ్ళని అసలు నేను డైరెక్టర్ గా కూడా కన్సిడర్ చేయను మీరు కన్సిడర్ చేసిన డైరెక్టర్ అందరూ ఫేవరెట్ డైరెక్టర్స్ అంతే నేను యాక్ట్ చేసిన అన్ని ఫిల్మ్స్ డైరెక్టర్స్ నా ఫేవరెట్ అండి సూపర్ మీరు వదిలేసుకున్న ఏమి మాత్రం పక్కన పెట్టేసి నేను ఏదో వదలలేదు నేను ఇంకా వాళ్ళ సినిమాలు నేను ఇంకా చేయలేదు వాళ్ళ సినిమాలు నేను చేయాలి అని వెయిట్ చేస్తున్నాను ఇంకా ఎవరు ఎవరు సినిమాలు చేయాలనుకుంటున్నారు ఇంకా వెయిట్ చేస్తున్నారు నేనా ఉన్నారు మన రత్నం సార్ వాళ్ళ సినిమాల్లో చేయాలని ఇంకా తెలుగులో తెలుగులో కూడా ఉన్నారు ఇప్పుడు అందరూ యంగ్ డైరెక్టర్స్ వస్తున్నారు చాలా బాగా తెస్తున్నారు వాళ్ళ సినిమాలు చేయాలి ఇప్పుడు నేను చాలా బాగా క్రియేటివ్ గా చేస్తున్నారు ఇవాళ మార్నింగ్ జాతిరత్నాలు చాలా బాగుంది నేను చాలా రోజుల తర్వాత నవ్వాను నేనే నేను ఒక ముగ్గురు వేసుకొని వెళ్ళాను వాళ్ళు కూడా అసలు నవ్వుతానే ఉన్నారు ఓకే జస్టిఫికేషన్ ఇచ్చే ఒక సినిమాకి తీసుకొచ్చి చాలా రోజులైందండి థియేటర్కి వచ్చి నవ్వడం అన్నది నాందికి నేను ఎంతో బాధపడ్డాను ఐ మీన్ లైక్ ఎంత ఇదయ్యానో అంతే దీనిగా రత్నాలకి నేను నవ్వాను అంటే డిపెండ్ ఎవరు కుర్చీలో లేరు అందరూ నవ్వుతానే ఉన్నారు చాలు కదా నాకు చాలా బాగా నచ్చింది సినిమా చాలా బాగుంది మన రూరల్ బాయ్స్ అర్బన్ సీన్స్ చాలా బాగుంది చాలా కాంబినేషన్ కొత్తగా ఉంది అబ్బస్లీ దర్శి అండ్ రాహుల్ సార్ చాలా బాగా చేస్తారు నేను నవీన్ సార్ నవీన్ పోల్చట్టు నేను ఎక్కువ ఏం చూడలేదు ఇదే ఫస్ట్ సినిమా నేను చూడటానికి ఏజెంట్ చూడలేదు చూడలేదు ఓకే ఫస్ట్ చూడటం ఓకే చాలా బాగా చేస్తాడు చాలా బాగా టైమింగ్ బాగుంది అండ్ డైరెక్టర్ కి క్రెడిట్స్ అండి బాబు ఎలా రాసారు అసలు డైలాగ్స్ లాస్ట్ కోట్ సీన్ అయితే చాలా బాగుంటది నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగా నచ్చింది హెల్ అండ్ హెవెన్ అది బాగా అందరూ స్లోగన్ లాగా అంటున్నారు ఇప్పుడు ఆ హెల్ అండ్ హెవెన్ అని చూడలేదా మీరు చూడలేదండి చాలా బాగుంటుంది ఎల్ అండ్ హెవెన్ సరే అండి మీకు అంటే నాకు తెలిసినంతలో నేను చెప్పగలిగింది ఏంటంటే ఇంటర్వ్యూ చేయకముందు నాకు మీ గురించి కొంత తెలుసు చేసిన తర్వాత ఇంకా ఎక్కువ తెలుసుకున్నాను యాక్చువల్గా ఒక రకంగా అంటే సపోర్ట్ మనం చేస్తామా చేయమనేది ఎలా అంటే ఇప్పుడు పర్సనల్ సపోర్ట్ చేయక్కర్లేదండి దా నేను అదే ఫస్ట్ నుంచి చెప్తున్నాను నాకు అప్పుడు సపోర్ట్ చేయనక్కర్లేదు బట్ అలా అయినా కాళ్ళ నరకండి ఎట్లీస్ట్ పుల్ చేయకండి నన్ను ఎట్లీస్ట్ నమ్మితే నన్ను డిస్కరేజ్ చేయకండి డిస్కరేజ్ చేసినా నేను అవ్వను అనుకోండి బట్ అయినా కానీ ఒక ఇంపాక్ట్ ఉంటది కదా నాకు పక్క నుంచి అది అలా చెప్తా చేస్తా ఉంటే సో అందరూ అదే చెప్తారు

సో మీకు కెరీర్ ఇంకా బాగుండాలి అనేది కోరుకుంటున్నాను కెరీర్ మీద ఇప్పుడు కాన్సన్ట్రేషన్ కెరీర్ కోరు బాగుండాలి తర్వాత మీరు అనుకున్నవన్నీ మీ ఫేవర్ గా రావాలి టైం పడుతుంది తర్వాత అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ తర్వాత మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత అయినా మీరు మళ్ళీ నార్మల్ లైఫ్ వచ్చి మంచిగా మ్యారేజ్ మీకు అస్సలు ఇవ్వద్దు నాకు నాకు ఇంటర్వ్యూ అయిపోయినా పర్వాలేదు మీరు బాగుంటే చాలు ఇప్పుడు కాబట్టి మీరు అడిగారు అప్పుడు అడుగుతారా మీరు అడుగుతాను నేను నేను మళ్ళీ ఇస్తానంటే ఎప్పుడు ఇస్తానంటే అప్పుడు తీసుకుంటాను నేను సీరియస్లీ ఇప్పుడు మీరు రెండేళ్ళ తర్వాత అంటే రెండేళ్ల తర్వాత నేనే కాల్ చేస్తాను ఆ టైంకి సో ఇప్పుడు కాకపోయినా రెండేళ్ళ తర్వాత అయినా మీరు మళ్ళీ పెళ్లి చేసుకుని హ్యాపీగా మీ మ్యారీడ్ లైఫ్ మీరు మ్యారేజ్ చేయాలని మ్యారేజ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు అదే మళ్ళీ లిమిటే లేదు ఎస్ ఎస్ అదే ఎప్పుడైనా కానీ అంటే మీ నార్మల్ లైఫ్ అంటే ఇప్పుడున్న దీనికి అదే అనిపిస్తుంది యాక్చువల్గా బయటపడిన తర్వాత మళ్ళీ మీ ఒక హానిస్టర్ నేను ఇప్పుడే చెప్తున్నాను కదా నేను ఖచ్చితంగా చేసుకుంటాను అది ఎప్పుడు చేసుకుంటాను చేసుకుని మళ్ళీ మీ ఫ్యామిలీ అందరితోటి ఇప్పుడు ఏదైతే మీరు మిస్ అయ్యారో ఆ టైం అంతా హ్యాపీగా స్పెండ్ చేయాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను అండి ఏదో